తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోబోతున్నారు ఎల్ రమణ. ఎల్ రమణకు పార్టీ సభ్యత్వం ఈ రోజు తెలంగాణ భవన్ లో ఇవ్వబోతున్నారు మంత్రి కేటీఆర్. అదేవిధంగా ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఎల్ రమణ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ లో చేరుతారు అనే ఊహాగానాలకు తెరతీశారు. ఇక ఈ రోజు ఆయన ఎల్ రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వబోతున్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరబోతున్నారు ఎల్ రమణ. ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరికకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఈ రోజు ఎల్ రమణ తెలంగాణ భవన్లో పార్టీ సభ్యత్వం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ టీడీపీకి రాజీనామా చేసి ఈరోజు ప్రాథమికంగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోబోతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో 11:30 గంటలకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈరోజు సభ్యత్వం టీఆర్ఎస్ సభ్యత్వం ఎల్ రమణ తీసుకోబోతున్నట్టుగా చెప్పవచ్చు. అయితే మొన్ననే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ని కలిసి ఈ చేరిక మీద కన్ఫర్మ్ చేసినటువంటి ఎల్ రమణ ఈ మేరకు ఈరోజు సభ్యత్వం తీసుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేసినట్టుగా చెప్పవచ్చు. అయితే కరీంనగర్ లో ఈ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశలో టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. అక్కడ ఈటెల రాజేందర్ భద్రప్ చేసి అతను బీజేపీలో చేరిన తర్వాత కరీంనగర్ లో నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎల్ రమణ తీసుకోవాలని చెప్పేసి టీఆర్ఎస్ భావించింది. ఆ మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్ రమణతో చర్చలు జరపడం వెను వెంటనే ఆ పార్టీలోకి తీసుకోవడం కూడా జరుగుతా ఉంది. ఈ రోజు 11:30 గంటలకి తెలంగాణ భవన్ లో కేటీఆర్ చేతుల మీదుగా ఈరోజు సభ్యత్వం తీసుకున్నట్టుగా చెప్పవచ్చు. ఆ తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ ప్రగతి భవన్ లో వెళ్లి పూర్తి స్థాయిలో పార్టీలు గులాబీ గండువా కప్పుకుంటానని చెప్పేసి కూడా ఎల్ రమణ చెప్పడం జరిగింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినటువంటి ఎల్ రమణ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి తన 30 సంవత్సరాల ఈ రాజకీయ జీవితంలో ఎదుగుదలకు ఉపయోగపడినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాయి. మరింత ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ రోజు తెలంగాణ భవన్ లో సభ్యత్వం తీసుకున్నట్టుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.